చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో భారతీయ అంబేద్కర్ సేన 9వ వార్షికోత్సవాల సందర్భంగా బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ నేతృత్వంలో అధికార ప్రతినిధి శ్రీ చందు సారథ్యంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. తదుపరి జరిగిన సమావేశానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు గణపతి అధ్యక్షత వహించారు. కరస్పాండెంట్ మునిరత్నం, ముని వెంకటప్ప, కౌన్సిలర్ షేక్ కరీముల్లా, జీఎస్ఎస్ దివాకర్, అడ్వకేట్ రమణ, లక్ష్మీనారాయణ, గాయకులు రత్న, బాస్ అభిమానులు పాల్గొన్నారు. అత్యంత ఆత్మీయులు సంబరం ఆట పాట ఉంటుంది. ఆటలు అంటే ఆడాలి ఇప్పటివరకు రాజులు మొత్తం ఆడినాడు ఆటలు కదా మన వాళ్ళు. సో ఇక్కడ పాటలు పాడుకోవడం ఉంటుంది ప్రధానంగా. సో ఒక్కరందరూ కూడా దయచేసి వీలైనంత 5 లక్షలు నేను అంటున్నా మీరు ఇంకా వీలైతే దానికంటే ఎక్కువ తెలుసుకుంటే చాలా సంతోషం. ఆ తక్కువ ఒక గొప్ప పేరు పొందిన సంస్థ భారతీయ అంబేద్కర్ సేన. ఇది ఒక్కరి శ్రమ కాదు. దీనికి బీజము శివప్రసాద్ గారు చేసినప్పటికి కూడా దీని ఎదుగుదలకు శ్రమ పడిన వారు మనమందరం ఇక్కడ చేరిన ప్రతి యువత దీనికి శ్రమించారు. ముఖ్యంగా నేను చూస్తున్నది చందు గారు. ప్రతి కార్యక్రమానికి చందు యొక్క ఉరుకులు పరుకులు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ కుర్రోడు ఇంకా ఎంతకాలం పరిగెడతాడు ఈ విధంగా ప్లేస్లోని ఒక కార్యక్రమంలో అతను తిరిగిన తిరుగు ఒక్క చెప్పారు ఈ అంబేద్కరిజం, అంబేద్కర్ యొక్క భావజాలం, అంబేద్కర్ యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా మనందరి జీవితాల్లో వెలుగు నింపిన మాట నిక్కచ్చిగా చెప్పాలంటే వాస్తవం వాస్తవం వాస్తవం. ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం,
సౌభ్రాతృత్వం వెలువరిస్తున్నాయంటే కారణం ఆ మహనీయుడు ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని తాను స్వీకరించి అంటే శాంతి అహింస అలాగే సమాజ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప గెలిచామా గెలిచామా ఈ రాజ్యానికి అధిపతి వెళ్తాం మనకు నచ్చిన రీతిలో మన రాజ్యం చేసుకుంటాం మన హక్కులు మనమే ఏర్పాటు చేసుకుంటాం మన రక్షణ మనమే చేసుకుంటాం మన అభివృద్ధి మనమే చేసుకుంటాం మనం కూడా సమాజంలో మానవంగా బతికేటటువంటి అవకాశాన్ని మనమే కల్పించుకుంటాం అని ఆయన రోహించినటువంటి పిలుపు మధ్య ప్రాంతంలో పారిశ్రామిక విప్లవం తీవ్రంగా వేగంగా ముందుకు పోతున్నటువంటి కాలంలో ఆ రోజు కార్మికులకు ఉండటానికి షెల్టర్ లేదు ఇల్లు లేదు ఆ యొక్క పరిశ్రమల్లో కూడా చెరసాలాల కంటే ఘోరమైనటువంటి పరిస్థితి తినడానికి తిండి లేదు ఆ యొక్క షెల్టర్స్ లో గాలి లేదు వెలుతురు లేదు అప్పటికప్పుడే బానిస వ్యవస్థ నుంచి ఫీడల్ వ్యవస్థకు వచ్చేటటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఈ యొక్క మనుషుల్ని మృగాలుగా జంతువులుగా చూస్తారని ఫ్యాక్టరీల్లో కార్మికులుగా పెట్టేటటువంటి వాళ్ళు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి నుంచి ఈ కార్మికుల్ని మేల్కొల్పి కార్మికుల యొక్క కష్టం వల్ల వాళ్ళు సృష్టించినటువంటి సంపద వల్ల ఈ రోజు పారిశ్రామిక అధిపతులు ఏదో ఉన్నారో వాళ్ళ శ్రమను దోచుకొని ఈ విధమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు కాబట్టి మనము మన యొక్క హక్కుల కోసం మన యొక్క కనీస హక్కుల కోసం పనిచేసే దినాల కోసం సరైనటువంటి వేతనం కోసం పోరాటం చేద్దాం అని పోరాటం అని తీసుకొచ్చి ఒక సిద్ధాంతాన్ని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి కారణం 1840 ఆయన రాసింది మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రణాళిక రాశారు ఆ రోజు తర్వాత దశలో 1917 అక్టోబర్ లో వ్లాడిమిర్ ఇలిచ్ లెనిన్ నాయకత్వంలో అక్టోబర్ రెవల్యూషన్ వచ్చింది కార్మికులు రాజ్యాధికారంలోకి వచ్చినారు ఫస్ట్ సారి మొట్టమొదటిసారి ప్రపంచంలో అతి వరకు లేని వ్యవస్థ కార్మికుల నాయకత్వంలో కార్మికుల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తర్వాత కాలంలో మీ అందరికీ తెలుసు మావో సెటింగ్ చైనాలో పెద్ద విప్లవం వచ్చి అక్కడ కూడా కమ్యూనిస్ట్ రాజ్యం ఏర్పడే కావడం జరిగింది సో అది దాంట్ సో నీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి కాలం 4 తలల హైదరాబాద్ నాటే ఈ యొక్క తొందర వ్యవస్థలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు పంచములు అని విభజించి పాలించే పరిస్థితుల్లో కులము అరాచకమైనటువంటి పరిస్థితుల్లో రాజ్యం వెళ్ళేటప్పుడు పుట్టినటువంటి అంబేద్కర్ అడుగు అడుగున అవమానాలకు గురై అడుగడుగున హింస మానసిక హింసకు గురై నా జాతి వారి విధంగా ఉండి నేను చదువుకోవాలి నా జాతి పరిస్థితి మార్చాలి వాళ్ళ జీవితాన్ని మార్చాలి వాళ్ళ బతుకుల్ని మార్చాలి వాళ్ళు కూడా సమాజంలో తలెత్తి బతికేటట్టుగా చేయాలి అది కంకణం కట్టుకొని ఆహార దీక్షలు రైలు పనులు నిద్ర ఆహారాలు మాని చదువుకొని ఈ భారతదేశానికి అది వరకు లేనటువంటి ఒక రాజ్యాంగం ఇచ్చి ఆ రాజ్యాంగం ద్వారా మనం అందరూ ఒకటే చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు ఇచ్చి పోయినటువంటి పరిస్థితి అంబేద్కర్ అహింసయను మాటయలేదు ఈ జగమునందు బోధము లేక సకల జీవదాసులు సమమన్న భావన లేదు క్రీస్తు